మీరు 5 గంటలకు లెటర్ తెస్తే వాళ్ళు ఏదో పేపర్ తెస్తే మీరు 5 గంటలకు ఇది చెప్పి ఇప్పుడు ఏదో మీరు రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పారు. ఆయన వచ్చి మా సెక్యూరిటీ టైం లోపల ఇచ్చారు నారాయణ స్వామి చదువుతుంది. ఓకే రిజెక్ట్ అంటే ఇట్లా మేడం, అది ఎట్లా రిజెక్ట్ అయిందే మేడం? రూల్స్ కి విరుద్ధంగా మీరు చేస్తానంటే అది ఏదో అర్థం కాలే. ఎట్లా రిజెక్ట్ చేశారా మేడం? పెద్దిరెడ్డి లాస్ట్ 5 గంటలకు టైం అయిపోయింది. ఎంపీడీ వాళ్ళని అవన్నీ తెచ్చి పెట్టి పంపిస్తే మీరు ఇక్కడ చేయడం ఎంత ఇదో ఇక చూడడానికి ఎక్కడ ఎక్కడ ఇది ఉందో చూడండి. ప్రొజెక్ట్ చేస్తున్నాము, అప్లై చేసుకోమని చెప్పాము. అది ఇంకా ఇంకొకటి పెద్దిరెడ్డికి సంబంధించి చివరిన అబ్జెక్షన్ ఫైల్ చేశారు. 3,146 రూపాయలు పెద్దిరెడ్డికి సంబంధించింది. ఒక నామినేషన్ సర్పంచ్ నామినేషన్ తిరస్కరించబడింది. అతని ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసినప్పుడు ఎంజీఎన్ఆర్జే స్కీమ్ కింద అతని నామినేషన్ తిరస్కరించబడింది. నారాయణ స్వామి సార్, మీరు ఎప్పుడు సార్ మీరు ఒక ఒక ఇదిగా అభ్యర్థులు మీరు మీరు పొలిటికల్ గా ఇంకోరికి చేసి ఇట్లా అన్యాయం చేయడము చాలా అన్యాయం సార్. నువ్వు వచ్చి అంత మొత్తం అంతా ఇది చేసి మీరే చెప్తారు, మీరే ఎంపీడీఓ గారు ఇప్పుడు ఏదో ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట వరకు ఓకే అన్నారు. ఎవరు ఇద్దరు సార్ సర్పంచ్ నిలబడాలని ఉంటారు. నువ్వేం టేక్ ఇట్ ఈజీగా 5 మినిట్స్ వచ్చి ఆర్డర్ చేస్తూ ఖచ్చితంగా ఈ రోజు దీనికి పాత్ర మీరే సార్ నీట్ గా జరిగిపోయి కానీ పాత్ర అట్లా ఇప్పుడు మీరు వచ్చి గైడ్లైన్స్ మార్చారు మేడం చెప్పారు ఇందాక ఓకే అయిందండి. మేడం ఒకటి యాక్సెప్టెన్స్ అయిందని చెప్పి 10 నిమిషాలు ఉన్నట్టే మీడియా వాళ్ళు ఎదురుగా ఒకటి అయితే మీ విధి లేదని చెప్పి మీరు బయట నుంచి రావడంలోనే మీరు ఆ కూర్చొని మీ గైడ్ లైన్స్ లో మీ వేలో ఆర్ఓ గారు అయితే ఒకటి యాక్సెప్టెన్స్ అయింది, ఒకటి పెండింగ్ ఆర్డీఓ దగ్గర మీరు క్లియర్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అర్ధగంట కిందట. ఈయన ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ సంబంధం లేని సబ్జెక్ట్, ఆయన వచ్చి ఆర్ఓ గారు గైడ్ లైన్స్ ఇచ్చి ఆయన వైఎస్ఆర్ నాయకులు ఒత్తిడి వల్ల ఈ రోజు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ ఆమె ఇప్పుడు జస్ట్ అర్ధగంట కిందట ముందు ఏవో పెండింగ్ బిల్లులు ఉన్నాయని చెప్పి 3,000 ఆ బిల్లుది ఏదో ఆమె స్వయానా తెచ్చి ఆమె